Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pithapurm Varmaku pokapettutondi evaru? Varmaku padavi enduku raledu? Pithapuram tho paatuga TDP lono jarugutunna charcha idi. Taaja ennikalalo Pawan Kalyan kosam Varma seatu tyagam chesaru. Chandrababu naadu Varmaku saraina padavi isthanani haami icharu. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఎమ్మెల్సీ పదవులతో సహా టీటీడీ బోర్డుకు చైర్మన్ను నియమించారు. కానీ వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య సంధానకర్త పాత్రకే పరిమితమయ్యారు. అసలు వర్మకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో వర్మ కీలకంగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా వెల్లడించారు. పిఠాపురం నుంచి పవన్ పేరు ప్రకటించిన వెంటనే వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. చంద్రబాబుతో భేటీ తరువాత వర్మ తాను పూర్తిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ పవన్ గెలుపు కోసం శ్రమించారు. పవన్ గెలిచిన తరువాత వర్మకు ఎమ్మెల్సీ లేదా టీటీడీ బోర్డులో అవకాశం దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. కానీ తొలి ఎమ్మెల్సీల నియామకంలో పవన్ సన్నిహితుడు హరిప్రసాద్కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో పవన్ తరఫున ఆయనే అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని సైతం ప్రకటించింది. అందులో తూర్పుగోదావరి నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. కానీ వర్మకు స్థానం కల్పించలేదు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వర్మ తాజా ఎన్నికలలో స్థానికంగా 3 పార్టీలను కలిపి పవన్కు భారీ మెజారిటీ రావడం కోసం పనిచేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోంది. తొలి విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అందులోనూ అవకాశం ఇవ్వలేదు. ఇక తాజా ఎన్నికలలో సీటు దక్కని వారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా బరిలోకి దింపారు. తూర్పుగోదావరి నుంచి వర్మ పేరు పరిశీలిస్తారనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ వర్మకు అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక కొద్దికాలంగా పిఠాపురంలోనే టీడీపీ జనసేన కేడర్ మధ్య గ్యాప్ పెరిగింది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన కేడర్ నుంచి వర్మకు సరైన గౌరవం దక్కడం లేదనే వాదన నియోజకవర్గ టీడీపీ శ్రేణులలో వినిపిస్తోంది. పవన్ పిఠాపురం వచ్చిన ప్రతి సందర్భంలోనూ వర్మకు ప్రాధాన్యత దక్కుతోంది. ఆ తర్వాత షరా మామూలే. ఇక 2వ విడత నామినేటెడ్ పదవుల భర్తీపైన కసరత్తు తుది దశకు చేరుకుంది. అందులోనూ వర్మకు అవకాశం ఉంటుందనే నమ్మకం లేదని చెబుతున్నారు. అయితే వరుస నియామకాలు చేస్తున్న చంద్రబాబు పవన్ ఇప్పటికీ వర్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటనే చర్చ మొదలైంది. అసలు వర్మకు పదవి వస్తుందా, ఏ హోదా ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.